ఓం శ్రీగురుభ్యో నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ మనం ఇప్పుడు మార్చి మాసంలో అంటే ఇంగ్లీష్ నెల ప్రకారం మార్చి నెలలో ఎటువంటి ఫలితాలు ద్వాదశ రాసుల వారికి ఉంది అనే విషయాన్ని తెలుసుకుందాం అలాగే ముందుగా గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అలాగే ద్వాదశ రాసుల వారికి కామన్గా వచ్చేటటువంటి పరిస్థితులు ఏంటి అనే ముందర కొన్ని తెలుసుకొని ఆ తర్వాత ఇండివిజువల్గా ప్రతి రాశి వారికి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా గ్రహ సంచారం చూసినట్లయితే రాహు వృషభ రాశి ఎందు కేతువు రుచికి రాశి ఎందు అలాగే పంచగ్రహ కూటమి మకర రాశి ఎందు ఉంది పంచగ్రహ కూటమిలో శని కుజ బుధ శుక్ర చంద్రులు మకర రాశి ఎందు సంచారంలో ఉన్నారు అలాగే గురు కుజలు ఈ యొక్క కుంభరాశి ఎందు సంచారంలో ఉన్నారు గ్రహస్థితి అనేది మనకి చూసినట్లయితే రెండు వేల ఇరవైకి ముందర అంటే పంతొమ్మిది చివరలో పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరున శిష్టగ్రహ కూటమి ఏర్పడింది దాని తాలూకు పర్యావరణ స్థానాలు తర్వాత ఎనిమిది నెలల పాటు మనం చూసాము ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఎటువంటి ఇబ్బందులు లాక్డౌన్లు వైరస్ వ్యాప్తి ఇవన్నీ మనం చూసాం ఇప్పుడు మళ్ళీ అటువంటిది పంచగ్రహ కూటమి వచ్చింది దాని తాలూకు పర్యావసానాలు అనేది ఉంటాయి సమాజం పైన కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇప్పుడు చూస్తున్నాం రష్యా ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం అయితే ఇటువంటి పరిస్థితులు ఎక్కువయ్యేదానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంది దాని పర్యావసానంగా అన్ని రేట్లు పెరుగుతాయి ఆయిల్ రేట్లు అయితేమి అలాగే బంగారం రేట్లు అయితేమి నిత్యావసర వస్తువుల రేట్లు అయితే మీ పెరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది ఇది ప్రపంచంలో అందరి మీద మన దేశంలో అందరి మీద కూడా కామన్గా అన్ని రాసుల వారి మీద కూడా పడుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే శని కుజల సంచారం అనేది మకర రాశిలో కలవటం అనేది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది అది ఎట్లా ఉంటుందయా అంటే పెట్రోల్ బంకులో ఒక అగ్గి పుల్ల మనం గీచి వేస్తే ఎలా ఉంటుంది అంటే పెట్రోలు అగ్గి కలిస్తే ఎలా ఉంటుంది అంటే ఒకదానికి ఒకటి సహకరించుకుంటూ ఆ యొక్క మంటని రాజింపజేసుకుంటూ వెలుగుతూ ఉంటాయి అలా మనకి పరిస్థితులు కూడా చిన్న చిన్న గొడవ గొడవలు కూడా పెద్ద అవుతూ ఉంటాయి మనం నిత్యం ఒక ఘర్షణ వాతావరణాన్ని రాబోయేటటువంటి ఒక నలభై రోజుల పాటు మనం వింటూనే ఉంటూ ఉంటాం ఈ ఘర్షణ వాతావరణం ముఖ్యంగా నలభై రోజులు శని కుజలు కలయటం అలాగే ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావాలు రాబోయేటటువంటి ఐదు ఆరు నెలల పాటు మనకి కనిపిస్తూనే ఉంటాయి కాబట్టి ఈ యొక్క పరిస్థితుల్లో కొద్దిగా ఆర్థికంగా అందరూ కూడా బ్యాలెన్స్డ్గా ఉండండి అనవసరమైన ఖర్చులు పెట్టుకోకుండా బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తూ ఉంటాం ఆర్థిక సంయమనాన్ని పాటిస్తూ ఉండడం అలాగే పరిస్థితులకి సంయమనంతో వ్యవహరిస్తూ ఉంటాం అనేది చాలా మంచిది ఇప్పుడు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వృషభ రాశి వారికి చూసినట్లయితే నవమస్థానం అలాగే దశమ స్థానంలో గ్రహ సంచారం బాగుంది దీనివల్ల గత కొంతకాలంగా పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడుతూ ఉంటారు గత రెండు నెలలుగా కొద్దిగా వీరికి గ్రహ సంచారం ఉండటం అనేది కొద్దిగా ఇబ్బంది కలిగించిన పరిస్థితులు ఉంటాయి వాటి నుంచి బయటపడడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ఆర్థిక లావాదేవీలన్నీ చాలా బాగుంటాయి వ్యాపార పరిస్థితులు కూడా చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆరోగ్య లాభం అనేది చేకూరుతూ ఉంటుంది పరీక్షలు రాస్తున్న విద్యార్థులకి చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎక్కువ భాగం కనిపిస్తూ ఉన్నాయి చాలా వరకు అనుకూలంగానే ఎక్కువగా ఉంటుంది అన్ని పరిస్థితులు చాలా వరకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి వ్యాపార వృద్ధి ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగస్తులకు కూడా అధికారుల మన్ననలు పొంది ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అలాగే నిరుద్యోగులు కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఫలిస్తాయి అలాగే సంతానం లేని వారికి సంతాన పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఉన్నత విద్యా విషయాల్లో తప్ప మిగిలిన అన్ని విషయాలు చాలా వరకు అనుకూలంగానే ఉన్నాయి విద్యార్థులకైతే పరీక్షలు రాస్తున్న వారికి ముఖ్యంగా అనుకూలమైనటువంటి వాతావరణం ఎక్కువగా కనిపిస్తూ ఉంది అనుకున్న దానికంటే విద్యార్థులు పరీక్షలు బాగా రాయగలరు బాగా అద్భుతంగా మీకు రిజల్ట్స్ రావటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కాకపోతే చిన్న చిన్న ఇబ్బందుల నుంచి బయటపడడానికి అమ్మవారిని పూజిస్తూ ఉండండి చాలా వరకు సత్ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఉంది ఇప్పటి వరకు మనం గోచార రీత్యా ఫలితాలని మనం తెలుసుకుందాం గోచార రీత్యా మనకి ప్రస్తుత గ్రహ సంచారాన్ని బట్టి మనకి రాసుల్ని బట్టి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం అదేవిధంగా సంపూర్ణ జాతక విశ్లేషణ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మమ్మల్ని సంప్రదించవచ్చును డైరెక్ట్గా కుదర్ని పక్షంలో ఫోన్ కాల్ ద్వారా కూడా మేము అపాయింట్మెంట్స్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది జాతక విశ్లేషణ సంపూర్ణంగా చేసుకున్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఎప్పుడైనా సరే మనకి జరిగేటటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ల నుంచి తీవ్రమైన ఎఫెక్ట్ల నుంచి సాధారణ ఎఫెక్ట్లకి మార్చుకోవాలంటే రెమెడీస్ బాగా ఉపయోగపడతాయి ఒక వ్యక్తి కిందపడి కాలు విరగాలి అని కర్మ చెబుతూ ఉంటే ఆ వ్యక్తి కింద పట్టం మార్చలేరు కానీ కాలు విరిగే పరిస్థితుల్లో కాలు బినికేదాకా తీసుకురావచ్చు అలాంటప్పుడు కాలు విరిగితే ఆరు నెలలు మంచంలో ఉండాలి కాలు బెనికితే మూడు రోజుల్లో సెట్ అయిపోతుంది ఇట్లాంటి పరిస్థితులు మనం సంపూర్ణ జాతక విశ్లేషణ ద్వారా రెమెడీస్ ద్వారా మనం చెప్పవచ్చును కాబట్టి మీరు సంపూర్ణ జాతక విశ్లేషణ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదిస్తే మీకు సంపూర్ణ విశ్లేషణ చేసి ఇవ్వగలుగుతాం ఈ యొక్క సమాచారాన్ని మీరు పది మందికి చేరవేస్తూ మీరు ఆనందంగా ఉంటూ పది మందిని ఆనందంగా ఉంచండి శుభం భూయ సర్వే జనా సుఖినో భవంతు